హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్దాం. తన శరీరంలోని ఒక్కో అవయవం ఇక పనిచేయలేమని మొరాయిస్తూ ఒక్కొక్కటిగా పేలైపోతున్నా తన కూతుర్ని చూడకుండా తన ప్రాణం పోదన్నట్టు కళ్ళల్లో ప్రాణాలు పెట్టుకుని ఆమె కోసం ఎదురు చూస్తుంది ఇండియా. అమ్మను అలా చూడడానికి మనస్కరించకపోయినా ఆ సమయంలో ఆమె పక్కన ఉండాలన్న ఆతృతతో, ఆవేదనతో, తడబడుతున్న అడుగులతో నడవలేక నడుస్తున్న వెన్నెల భుజం చుట్టూ చేయేసి జాగ్రత్తగా తన దగ్గరికి తీసుకొస్తున్న శరత్ను చూడగానే వింధ్య కళ్ళు సంతోషంతో విప్పారాయి. వాళ్ళిద్దరి జంటని లోపలే ఆశీర్వదిస్తూ శరత్కేదో చెప్పాలని వింధ్య ప్రయత్నించబోయింది. కానీ ఆమెకు అది సాధ్యం కావడం లేదు. ఆమెను అలా చూస్తుంటే శరత్కి దుఃఖంతో మొదట నోట మాట రాలేదు. వెన్నెల, నా ప్రాణంతో సమానంగా చూసుకుంటాను, మీరు నిశ్చింతగా ఉండండి. వింధ్య ఏం చెప్పాలని ప్రయత్నిస్తుందో అర్థమైనట్లు తనని తాను సంభాలించుకుంటూ శరత్ ఆమె చెయ్యి పట్టుకుని ఆప్యాయంగా చెప్తుంటే ఆ క్షణం ఇన్నాళ్ళు తను కోరుకున్న కోరికేదో తీరినట్లు వింధ్య మనసు తేలిగ్గా మారిపోయింది. తన కూతురి జీవితం గురించి తను పెట్టుకున్న పెద్ద బెంగ తీరిపోయిందని, ఇక ఆమెను వదిలిపెట్టి తను వెళ్ళిపోయినా ఆమెకే లోటు కలగదన్న విశ్వాసం కలుగుతుంటే తనకేసి దీనంగా దిగులుగా చూస్తున్న వెన్నెలను నిశ్చింతగా చూసుకుంది. అన్నాళ్ళు వెన్నెల కోసం ఆరాటపడిన గుండె కూడా ఇక తన పని పూర్తయిపోయినట్లు మెల్లమెల్లగా తన వేగాన్ని తగ్గించుకుంటుంటే వింధ్య కళ్ళు బరువుగా మూతలు పడుతున్నాయి. అయినా కడసారిగా ఒక్కసారి వెన్నెలను చూసుకోవాలన్న ఆరాటంతో సర్వశక్తులు కూడదీసుకుని ఆఖరిసారిగా కళ్ళు తెరిచి చూసింది. అమ్మా అంటూ కన్నీటి తెరల మధ్య నుంచి తనని పిలుస్తున్న వెన్నెలను చూస్తూ ఇక వీడ్కోలన్నట్టు చిరునవ్వు నవ్వింది. అమ్మా ఆంటీ అంటూ తనని పిలుస్తున్న వెన్నెలని శరత్ని సంతృప్తిగా చూసుకుంటూ ఒక తీయని మగత నిద్రలోకి నెమ్మది నెమ్మదిగా వెళ్ళిపోతుంది. ఇన్ని రోజులు తనెంత పిలిచినా ధరికి రాని నిద్రాదేవి రారమ్మని పిలుస్తుంటే హాయిగా ఆమె ఒడిలోకి జారిపోతూ చాలా తేలిగ్గా తన ఆఖరి శ్వాస వదిలింది. ఇక ఒక నిట్టూర్పు, ఒక నిశ్శబ్దం, వింధ్య ఇక లేదని తెలిసిన అనంతరం గుండె బరువుగా మారినా ఏదో తెలియని వేదనతో సతమతమవుతున్న అందరి మనస్సుల్లోనూ ఒక చిన్న ఉపశమనం. అనంత లోకాలకు పయనమైన వింధ్య ఆత్మ శాంతిగా వెళ్ళిపోయిందనడానికి సాక్షిగా ఆమె వదనంలో వెలుగు ఇంకా అలాగే ఉంది. పెదవుల్లో విరిసిన చిరునవ్వు చెక్కు చెదరలేదు. కాలం తమ మధ్యనున్న పాశాన్ని కర్కశంగా తెంపి శాశ్వతంగా అమ్మని తన నుండి దూరం చేసిందని అర్థమవుతుంటే చలనం లేని అమ్మను చూస్తున్న వెన్నెల గుండె ఘనీభవించిపోయిందో లేక ఇక బాధపడే శక్తి లేక ఎడారిగా మారిన మనస్సులోని కన్నీరంతా ఇంకిపోయిందో తెలియడం లేదు. నిస్తేజంగా అలాగే చూస్తూ ఉండిపోయింది. చాలా తక్కువ సమయంలోనే తమ మధ్య ఏర్పడ్డ అనుబంధాన్ని తలుచుకుంటూ కళ్ళనీళ్లతో ఆవిడను చివరిసారి చూసుకుంటూ కడసారి విడ్గోలు చెప్తూ సగౌరవంగా సాగనంపారు. వెన్నెల, అమ్మ వెళ్ళిపోతుంది చూడవే అంటూ కాంతమ్మ గట్టిగా రోధిస్తున్నా అదేమీ అర్థం కానట్లు భావరహితంగా చూస్తున్న వెన్నెలను చూసి కంటతడి పెట్టని వాళ్ళు లేరు. వింధ్య నా సొంత చెల్లెలతో సమానం అంటూ మోహన్ రావు చేయవలసిన కార్యక్రమాలన్నీ స్వయంగా చేస్తున్నాడు. వింధ్యకిచ్చిన మాట ప్రకారం కన్నతల్లిలా వెన్నెలని కడుపులో పెట్టి చూసుకుంటుంది రేవతి. లలిత, అర్చన, ప్రకాష్ రోజంతా వంతులు వేసుకుని వెన్నెలకి కాంతమ్మకి ఏ ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని తాపత్రయపడుతున్నారు. శరత్ సెలవు పెట్టుకుని పూర్తిగా ఇంటికే అంకితమైపోయాడు. ఇంతమంది తన చుట్టూ ఉన్న అమ్మలేని లోటు వెన్నెలకు స్పష్టంగా తెలుస్తోంది. జరుగుతున్నవన్నీ చూస్తున్న వెన్నెల మనసు మాత్రం ఈ నిజాన్ని ఒప్పుకోవడానికి మారాం చేస్తుందో ఏమో. ఈ కళ కరిగిపోయి తనకు మెలకువ రాగానే అమ్మ కనిపిస్తుందని ఏదో ఆశ, అమ్మ తనకు దూరంగా ఎక్కడికి వెళ్ళలేదన్న భ్రమ, ఆమె తిరిగి తన దగ్గరకు వచ్చేస్తున్న వెర్రి ఆశ, ఆమె దుఃఖం బయటికి రాకుండా మనసులో పేరుకుపోతుంది. రోజు రోజుకు అది పెరుగుతోందే తప్ప తరగడం లేదు. అమ్మ పడుకునే మంచం, కూర్చునే కుర్చీ, కట్టుకునే చీరలు, చదువుకునే పుస్తకాలు, వేసుకునే మందులు సమస్తం అక్కడే అలాగే ఉన్నాయి. కానీ ఒక్క అమ్మ మాత్రం అక్కడ లేదు. అలా ఎలా జరుగుతుంది? ప్రాణం లేని వస్తువులన్నీ ఇక్కడే ఉండి ప్రాణం ఉన్న అమ్మ మాత్రం ఎక్కడికి వెళ్ళిపోయింది? అమ్మ చీరలన్నీ బయటికి తీసి అలాగన్నా ఆమె స్పర్శ తనకు దొరుకుతుందేమోనని వాటిని గుండెగా హత్తుకుంటూ అక్కడ అలాగే అమ్మ మంచం మీద కూరిగిపోయిన వెన్నెలకు మాగన్నగా చిన్న కునుకు పడుతుంది. ఎక్కడో హాల్లో బామ్మ గొంతు సన్నగా వినిపిస్తుంది.
అప్పుడప్పుడు నిద్ర పట్టనప్పుడు అమ్మా బామ్మ రాత్రులు కబుర్లు చెప్పుకోవడం అలవాటే కనుక వెన్నెల దిగ్గున లేచి కూర్చుంది. వెన్నెల పరిస్థితి చూసి దిగులు పడుతూ కూర్చున్న కాంతమ్మకు నిద్ర పట్టడం లేదని శరత్ వచ్చి ఆవిడ దగ్గర కూర్చోవడంతో ఆవిడ కూడా మనసులో ఉన్న బాధ అతనితో చెప్పుకుని కాస్త ఊరట పొందుతోంది. అంతలోనే అమ్మా అమ్మా అంటూ తలుపు తీసుకుని హాల్లోకి పరుగు పరుగున వచ్చిన వెన్నెలను చూసి ఆమె ఎలాంటి పరిస్థితిలో ఉందో అర్థమవుతుంటే ఏం చేసి ఆమె బాధ తీర్చాలో తెలియక అయోమయంగా చూస్తున్నారు ఇద్దరు. అమ్మేది అక్కడ అమ్మ కనిపించక నిద్రమత్తులో ఆత్రంగా అడుగుతున్న వెన్నెలను అలా చూసి తట్టుకోలేక ఇంకెక్కడ అమ్మే అంటూ కాంతమ్మ ఒక్కసారిగా బావురుమంది. అప్పటికి తెప్పరిల్లిన వెన్నెల తెలివి తెచ్చుకుని తనేం చేసిందో గ్రహించినట్లు ఒక ఉదుటిన తన గదిలోకి వెళ్ళి తలుపేసుకోవడంతో శరత్ వెళ్ళి ఆమెను గట్టిగా పట్టుకున్నాడు. శరత్ నన్ను వదులు, అమ్మ పిలుస్తోంది నన్ను వదులు అని గట్టిగా విదిలించుకోవడానికి ప్రయత్నిస్తోంది. కానీ శరత్ వదలట్లేదు. గట్టిగా ఆమెను గుండెలకు హత్తుకున్నాడు. తల్లి కూతుళ్ళు ఇద్దరు ఎప్పుడు ఒకే లోకంలో ఉండేవాళ్ళు. శరత్ ఎప్పుడు చూసినా ఏవో కబుర్లు, అల్లరి, నవ్వులే. అది దాని మానాన వెళ్ళిపోయింది, ఇది పిచ్చిదైపోతుంది అంటూ గొడ్ల నీరు కుక్కుని కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్న కాంతమ్ముని, సముదాయిస్తున్న వెన్నెల్ని శరత్ బాధ చూడలేక గుండెలు తరుక్కుపోతున్నాయి. ఇన్నాళ్ళు ఒక నీడలా తనని వెన్నంటి ఉన్న అమ్మలేని లోటు ఆమెను కోల్పోయిన బాధ వెన్నెలను ఎంతగా పీడిస్తుందో చూస్తూనే ఉన్నాడు. ఆమె తన గుండె కోతని, ఆవేదనని ఎవరో ఒకరితో పంచుకుంటే తప్ప అది తీరేది కాదని తెలుస్తూనే ఉంది. ఆవేదన పంచుకునే అవకాశం కోసం ఎదురు చూస్తున్న శరత్ భారంగా నిట్టూర్చాడు. పోయిన మనుషులతోటి మనము పోలేం కదా వెన్నెల, మీ అమ్మ అదృష్టవంతురాలు, హాయిగా వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన మీ అమ్మని తలుచుకుని బాధపడుతూ ఇలా ఎన్నాళ్ళు కూర్చుంటావు చెప్పమ్మా, ఉన్న మనుషుల గురించి కూడా కాస్త ఆలోచించడం మొదలుపెట్టు. పాపం శరత్ చూడు, నువ్వేమైపోతావో అని బెంగపడుతూ ఈ వారం రోజుల నుంచి సెలవు పెట్టుకుని 24 గంటలు మన ఇంటి చుట్టూ తిరుగుతున్నాడు. ఇక మిగిలిన వాళ్ళందరూ నీ గురించి ఎంత ఆరాటపడుతున్నారో నేను చెప్పక్కర్లేదు, నువ్వే చూస్తున్నావుగా అంటూ వెన్నెలకు హితబోధ చేయడం మొదలుపెట్టింది కాంతమ్మ. చూడమ్మా, సంతోషాన్ని పంచుకుంటే పెరుగుతుంది, ఇక దుఃఖాన్ని పంచుకుంటే తగ్గుతుంది. ఇలా బాధని మనసులో పెట్టుకుని నీలో నువ్వే కుమిలిపోతుంటే ఎదురుగా ఉన్న మేమెంత బాధపడుతున్నామో అంతకు మించిన బాధ పైలోకాలో ఉన్న మీ అమ్మ పడుతుంటుంది అని కాంతమ్మ చెప్పిన ఆఖరి మాటకు వెన్నెలలో చిన్న కదలిక వచ్చింది. అమ్మ గాఢంగా గుర్తుకొస్తుంటే అమ్మకి ఇష్టమైన పుస్తకం ఏదైనా చదువుదామని వెళ్ళి పుస్తకాల ర్యాక్ తీసింది. అమ్మ ఎప్పుడూ రాస్తుండే పెద్ద డైరీ కనిపించింది. ఆ డైరీ అమ్మ ఎందుకు రాస్తుందో తనకు తెలియదు. పెళ్లి తర్వాత తన జీవితంలో ఏదైనా సమస్య ఏర్పడితే దాన్ని పరిష్కరించడానికి అమ్మ ఉండదు కాబట్టి తనకి తోచిన సమస్యలు, వాటి పరిహారాలు, కొన్ని రకాల వంటలు, చిట్కాలు, సూచనలు, అక్కడక్కడ తన మనసులో మాటలు, చాలా కాలం నుంచి అమ్మ ఆ డైరీ రాస్తూనే ఉంది. అమ్మ తనకు అందించిన ఆ అపురూపమైన కానుకను గుండెలు హత్తుకుంటుంటే అమ్మ చేతిరాతన ఆప్యాయంగా తడుముతుంటే ఒకచోట అమ్మ రాసిన వాక్యం ఏదో కనిపించింది. వెన్నెల, నేను వెళ్ళిపోయాక నీ జీవితంలో ఒక పెద్ద ఖాళీ ఏర్పడుతుంది. ఆ ఖాళీని నీ అంతటి నువ్వు పూరించుకోగలవన్న నమ్మకం నాకు లేదు. అందుకే నీ పెళ్ళి నా చేతులతో జరిపించాలని కోరుకుంటున్నాను. ఒకే ఒక వాక్యం, అమ్మ ప్రేమనంతా తెరిచి చూపిస్తున్న ఆ వాక్యాన్ని చదువుతుంటే ఇంకిపోయిన వెన్నెల కళ్ళల్లో కన్నీరు ప్రవాహంలో ఊరుతోంది. అమ్మ అమ్మ అంటూ ఆ పుస్తకాన్ని గుండెలకు హత్తుకుని పార్కులోకి పరిగెత్తింది. అమ్మ తను ఎప్పుడూ కూర్చుని బెంచ్ దగ్గరికి వెళ్ళి కూర్చున్న వెన్నెల ఎప్పుడు చీకటి పడుతుందో కూడా గమనించినట్టు చేతుల్లో ముఖం కప్పుకొని రోదిస్తుంది. వెన్నెల ఎప్పుడొచ్చాడో కానీ తనని పిలుస్తున్న శరత్ స్వరం వినిపించి తలెత్తి చూసింది. నీకో విషయం చెప్పాలి. శరత్ ఒక్కో మాట నెమ్మదిగా కూడదీసుకుని చెప్తుంటే ఇన్నాళ్ళు తన బాధలో పడి శరత్ విషయం మర్చిపోయాననుకుంటూ, నువ్వు చెప్పబోయే విషయం ఏమిటో నాకు తెలుసు శరత్. ఆ రోజు అమ్మ సంతృప్తి కోసం ఆంటీ బలవంతంగా నిన్ను పెళ్ళి కొప్పించారు. అంతే కదా, అయినా నాకు నీ గురించి, కీర్తన గురించి తెలియకపోతే కదా నువ్వు నాకు సారీ చెప్పడానికి అంటూ ఆ రోజు వాళ్ళు చేసిన ఉపకారం వల్ల అమ్మ నిశ్చింతగా వెళ్ళిపోయిందన్న తృప్తితో వెన్నెల కృతజ్ఞతలు చెప్పబోయింది. అసలు ఆ రోజున జరిగిన విషయాలేవి నీకు తెలియవు వెన్నెల, అది వింటే బాధపడతారని అమ్మ ఎవరికీ చెప్పలేదు.
కానీ నీకు మాత్రం అసలు విషయం చెప్పి తీరాలి, తెలియాలి కదా అంటూ శరత్ ఆ రోజు కీర్తన చేసిన పనిని, దానివల్ల జరిగిన పరిణామాలని వివరిస్తుంటే వెన్నెల కళ్ళల్లో మళ్ళీ నీళ్లు తిరుగుతున్నాయి. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే. ఇదంతా జరగడానికి మూల కారణం నేను. ఈ వారం రోజుల నుంచి తను అనుభవిస్తున్న మానసిక వేదనను చెప్పుకుని తలదించుకున్న శరత్ను చూస్తూ వెన్నెల కొంతసేపు మౌనంగా ఉండిపోయింది. ఆ తర్వాత శరత్, ఏది ఎందుకు జరిగినా ఎలా జరిగినా అమ్మ ఇప్పుడు మన మధ్య లేదు. అమ్మ కోరుకున్నట్లు నా పెళ్ళి చూడకపోయినా అంతకు మించిన తృప్తితో ప్రశాంతంగా వెళ్ళిపోయింది. దానికి కారణం కూడా నువ్వే. ఇక ఇందులో నువ్వు మనసుని కష్టపెట్టుకోవడానికి ఏముంది? వెన్నెల తన కన్నీరు తుడుచుకుంటూ చెప్తుంటే శరత్ తన చెవులను తానే నమ్మలేకపోయాడు. అంటే వెన్నెల, నీకు నా మీద కోపం లేదా? తన గుండెల్లోంచి పెద్ద బొరువేదో దిగిపోయినట్లు శరత్ మనసు తేలిక పడుతుంటే అడిగాడు. జీవితం చాలా చిన్నది శరత్. ఈ కాస్త జీవితంలో కోపాలు, ద్వేషాలు, ఈర్ష్యలు, అసూయలు వీటన్నింటి వల్ల కలిగేది కేవలం మనస్తాపమే అని బామ్మ ఎప్పుడూ చెప్తుంటుంది. అందుకే వాటికి చోటు ఇవ్వడం నాకు ఇష్టం లేదు. ఆ చిన్న వయసులో తన పొందిన అనుభవాలతో మానసికంగా పరివక్తత కలిగిన మనసుతో వెన్నెల చెప్తుంటే శరత్ చూస్తూ ఉండిపోయాడు. వెన్నెల ఆలోచనలు, అభిరుచులు ఏ కాలం నాటివైనా వాటిలో ఉన్న విలువలన్నీ బతికిన 4 రోజులు నలుగురితో కలిసి మంచిని పంచుకొని బతకమని చెప్పేవే. ఆలోచిస్తుంటే శరత్కి జీవితంలో అంతకుమించి కావాల్సింది ఏమీ లేదనిపించింది. ఆ కోపాలు, ద్వేషాలు సంగతి పక్కన పెడితే ఇక జీవితంలో మిగిలేవి సంతోషం, ప్రేమ. ఇలాంటి ఆ అనుభూతులే కదా వెన్నెల. ఆ అనుభూతులు నీతో కలిసి జీవితమంతా పంచుకునే అవకాశం నాకు ఇవ్వు అంటూ మనస్ఫూర్తిగా తన మనసులో మాట చెప్పాడు శరత్. అమ్మ వెళ్ళిపోయిన తర్వాత తన జీవితంలో ఏర్పడిన ఖాళీని, వెలితిని శరత్ పూరించగలగడనే విశ్వాసం, నమ్మకం అతని చెప్పిన ఒక్క మాటతో కలుగుతుంటే ఆ ప్రయత్నంగా అమ్మ గుర్తించి వెన్నెల కంట కన్నీరు కారింది. కనీసం ఈ దుఃఖాన్ని పంచుకునే అవకాశమైనా నాకు ఇవ్వు వెన్నెల, శరత్ ఆర్తిగా అడుగుతుంటే ఆ మాటలు మనస్సు లోతులను ఎక్కడో తాకుతుంటే చెలించిపోయినట్లు తన భుజం మీద తలానించిన వెన్నెలను పదిలంగా తన కుండెకు హత్తుకున్నాడు శరత్. తన సుఖదుఖాలను పంచుకునే ఒక హృదయం దొరికిన ఆ సమయంలో ఇన్ని రోజులు మనసులో బరువుగా పేరుకుపోయిన దుఃఖం వెళ్ళు వల్ల బయటకు వస్తుంటే కుమిలి కుమిలి ఏడుస్తుంది. ఆ రోజు వింధ్య గాఢంగా గుర్తుకొస్తుంటే ఆమె ఎప్పుడూ కూర్చునే బాల్కనీలో కూర్చొని ఆమెనే తలుచుకుంటున్న రేవతి, ఎదురుగా పార్కులో కనిపించిన వెన్నెల శరత్తులను ఆశ్చర్యంగా ఆనందంగా అలాగే చూస్తుండిపోయింది. పుచ్చ పువ్వులా కాస్తున్న ఆ వెన్నెల్లో ఈ లోకాన్ని మర్చిపోయి తమ ఆవేదనని పంచుకుంటున్న వాళ్ళని చూస్తుంటే తను చేసింది ఒక మంచి పని అన్న ఉపశమనం ఆమె కలుగుతోంది. వెన్నెల పెళ్ళి కళ్ళజూడలేదన్న అసంతృప్తి వింధ్య లోపల ఎక్కడో ఉండే ఉంటుంది. కానీ ఎక్కడ ఏ లోకాల్లో ఉన్నా ఈరోజు వెన్నెలని, శరత్ని చూసుకుంటున్న ఆమె మనస్సు తప్పకుండా శాంతిస్తుంది. వింధ్యకి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాననే సంతృప్తితో ఆమెను గాఢంగా తలుచుకుంటున్న రేవతి కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలుతున్నాయి. అలాగే ఆ ముచ్చటైన జంటను చూస్తూ ఉండిపోయింది.